హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియోలో చాలా యూస్ఫుల్ వీడియో అండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా రెడీ చేయాలి ఈజీగా, అంటే ఈ గార్లిక్ని ఎలా పీల్ ఆఫ్ చేయాలి అనేసి. ఇవి ఇంత పెద్ద గార్లిక్ తీసుకుంటే మనం చాలా ఈజీగా వల్చేయచ్చండి. నేనేం చేస్తానంటే, ఇలాంటివి అన్ని సీజన్లో మొత్తం దొరకదు కదా ఇయర్ మొత్తం, అందుకనేసి ఫస్ట్ మనం అల్లాన్ని ఇలా గ్రేట్ చేసుకుంటానండి. అలా పీసెస్గా కట్ చేసే కన్నా ఇలా గ్రేట్ చేస్తే ఈజీగా గ్రైండ్ అయిపోతుంది. ప్లస్ వెల్లుల్లిపాయలు చిన్నవైనా సరే వాటికి మొత్తం పైన ఇలా తోకల దగ్గర అంతా తీసేసి ఇలా రెడీ చేసుకుంటానండి. ఇవి ఇప్పుడు ఈజీగా ఎలా గ్రైండ్ చేయాలో ప్రాసెస్ చూసేయండి. మిక్సీ జార్ తీసుకొని వాటిలో కొంచెం అల్లము, కొంచెం తెల్లగడ్డ ఇలా వన్ బై వన్ వేసుకుంటూ రావాలండి. ఒక్కటే ఐటెం గ్రైండ్ చేయకూడదు, అల్లంలో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి ఈజీగా గ్రైండ్ అయిపోతుంది. అల్లం కూడా కడిగి ఆరబెట్టేటప్పుడు బాగా ఎక్కువ ఆరకూడదండి, అందులో వాటర్ కంటెంట్ అంతా ఎండిపోతుంది. ఇక దీనికి కొద్దిగా పల్స్గా ఫస్ట్ గ్రైండ్ చేసిన తర్వాత సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. కొద్దిగా ఆయిల్ కూడా, అంటే ఈజీగా తిరుగుతుందని వాటర్ యాడ్ చేయకూడదు కదా, అది ప్రిజర్వేషన్ అవ్వదు కదా, అందుకనేసి. ఇక్కడ ఏంటంటే సాల్ట్ మనకు ప్రిజర్వేటివ్గా యూజ్ అవుతుందండి. కల్లుప్పు పైన ఏ ఉప్పు అయినా యాడ్ చేయొచ్చు. ఇక దీనికి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలండి, ఇది అంతా ఆప్షన్. మనకి మిక్సీ కొంచెం బాగా లూజ్గా తిరిగేదానికి ఆయిల్ యాడ్ చేశాను. ఎక్కువ పట్టదండి, మొత్తం 1/4 కిలో అల్లము, 1/4 కిలో తెల్లగడ్డలకి నేను ఒక 4-5 స్పూన్స్ యూజ్ చేశాను అంతే. ఇక చూడండి, గ్రైండ్ చేసిన తర్వాత చూద్దాము, మెత్తగా పేస్ట్ అయింది చూడండి. ఒకసారి చూడండి, స్పూన్తో కూడా కావాలంటే ఈజీగా వచ్చేస్తుందండి మీకు ఇలా. దీనికి మనం తొక్కలు తీయకుండా వాడడం వల్ల ఏంటంటే అది హెల్త్కి కూడా మంచిదే, మంచి బెనిఫిట్ అండి. అందుకని ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫైనల్గా దీన్ని గ్లాస్ జార్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మీకు 5-6 మంత్స్ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెడితే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.